వన్ వీక్ కనుక మీరు రిలీజియస్ గా ఫాలో అవుతే మీ స్కిన్ మీకే అసలు లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు యూ విల్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ది రిజల్ట్స్. అందమా అందమా అందనంటి అందమా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా పేరు గోవర్ధని. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ బ్యూటీ హోమ్ రెమెడీస్ బోల్డ్ చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇంతకు ముందు నేను చెప్పిన పవర్ఫుల్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, కానీ పిగ్మెంటేషన్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది లేదా చాలా కొద్దిగా ఉంది అన్న వాళ్ళు అంత పవర్ఫుల్ గా, అండ్ చాలా మంది ఏంటంటే అక్క చాలా నాకు ప్రైజీగా అనిపిస్తుంది, మీరు సింపుల్ హోమ్ రెమెడీ ఏదైనా చెప్పమని అడిగారు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైనా, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళైనా అండ్ యాక్ని స్పాట్స్ ఉన్న వాళ్ళైనా, లేదంటే మీ ఫేస్ డల్ గా ఉంది, ఇంతకు ముందున్న గ్లో ఇప్పుడు ఫేస్ లో లేదు అనుకునే వాళ్ళు, తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ ని అట్లీస్ట్ 1 వీక్ ట్రై చేయండి. అసలు మీకు మీరే షాక్ అవుతారు ఇది రిజల్ట్ చూసి. నిజంగా ట్రస్ట్ మీ, ఒక 1 వీక్ ట్రై చేయండి, ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా లేదు, కానీ వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నేను చెప్పిన స్కిన్ ఇష్యూస్ అన్నిటి మీద చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మీ ఎక్స్పీరియన్స్, మీ రిజల్ట్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తాయి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద రెమెడీ. ఇందులో వాడే ఫస్ట్ ఇంగ్రీడియంట్ లికరైస్. లికరైస్ మన స్కిన్ వైటనింగ్ చేయడంలోను, బ్రైటనింగ్ చేయడంలోను అండ్ యాక్నీ స్పాట్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్, మెలస్మా, ఏ రకమైన మచ్చలున్నా కానీ ఫేస్ మీద క్లియర్ చేయడంలో లికరైస్ పౌడర్ అంటే అతిమధురం పొడి తెలుగులో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ కూడా మనకు హైపర్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ ట్రీట్ చేసే క్రీమ్స్ లో వీటి ఎక్స్ట్రాక్ట్ ని వాడుతూ ఉంటారు. చాలా ఆర్&డిస్ జరిగాయి లికరైస్ పైన పిగ్మెంటేషన్ గురించి, వాటిలో కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ ట్రీట్ చేయడంలో అని చెప్పేసి ప్రూవ్ అయింది. సో ఎటువంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది ఈ లికరైస్ అన్ని చోట్ల. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒక 1 వీక్ చేసుకుంటే నేను చెప్పిన రిజల్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేలోపు ఫేస్ ప్యాక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఇంకోటి ఫ్రెష్ గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వారానికి సరిపడా ఒక 4 టేబుల్ స్పూన్ల లికరైస్ పౌడర్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హనీ. హనీ మనకు పిగ్మెంటేషన్ మార్క్స్ అయినా, డార్క్ స్పాట్స్ అయినా, యాక్నీ స్పాట్స్ అయినా, ఎటువంటి స్పాట్స్ అయినా లైటనింగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో ఉండే హ్యూమెక్టెంట్ ప్రాపర్టీస్ మన స్కిన్ ని మాయిశ్చరైజింగ్ గా పెట్టి డ్రై అవుట్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మన స్కిన్ కి కావాల్సిన సూతింగ్ ఎఫెక్ట్ ని, వేరే రెమెడీస్ ఏమైనా వాడి కానీ సన్ కి కానీ ఇన్ఫ్లమేట్ అయిన స్కిన్ ని సూతింగ్ చేయడంలో హనీ నెంబర్ 1 గా పనిచేస్తుంది. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లికరైస్ పౌడర్ వేసాను కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. థర్డ్ ఇంగ్రీడియంట్ ఈస్ పపాయా జెల్. డిఐ పపాయా జెల్ ని ఆల్రెడీ చేశాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు ఆ వీడియోని తప్పకుండా చూడండి. పపాయా జ్యూస్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో 1 వీక్ వరకే ఉంటుంది, కానీ ఈ డిఐ పపాయా జెల్ చేసుకుంటే 15 to 20 డేస్ స్టాక్ ఉంటుంది ఇది. సో ప్లీజ్ డూ కన్సిడర్, మీరు ఒకసారి పపాయా జెల్ చూసి తయారు చేసి పెట్టుకోండి. దీంట్లోనే కాదు, మీరు హెయిర్ ప్యాక్స్ లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ వేరే ఫేస్ ప్యాక్స్ లో కూడా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ పపాయా జెల్ ఒక 2 టేబుల్ స్పూన్. ఇది కూడా క్వాంటిటీ ఫిక్స్ కాదు, మీ దగ్గర జ్యూస్ ఉంటే జ్యూస్ దాన్ని మొత్తం మిక్స్ చేసుకునేంత వరకు జ్యూస్ పోసేసుకోండి. నా దగ్గర ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత ఉంది, సో నేను దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దీంట్లో వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆపిల్ సైడర్ వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగర్ మన స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ చేయడంలోను, ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే అవి లైటనింగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇవే కాదు ఇంకా బోల్డ్ బెనిఫిట్స్ ఇస్తాయి. ఇక్కడ నేను పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వీటి గురించే మాట్లాడుతున్నాను. ఇందులో నేను ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం లేదు, మీరు ఎంత హనీ తీసుకుంటే అంత ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి, ఇది ఒక బ్లైండ్ రూల్ పెట్టేసుకుని ఎంత హనీ తీసుకుంటే అంత ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేయాలి. వీటిని మిక్స్ చేసేటప్పుడు మీ దగ్గర పపాయా జ్యూస్ అవైలబుల్ గా ఉంటే ఇంకా యాడ్ చేసుకోండి, మీకు కావాల్సిన ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. లేదు మీ దగ్గర జ్యూస్ అయిపోయింది అన్నప్పుడు యూ కెన్ మిక్స్ రోజ్ వాటర్. రోజ్ వాటర్ ఏ కంపెనీ అయినా పర్లేదు, మీరు హోమ్ మేడ్ రోజ్ వాటర్ అయినా పర్లేదు, ఇందులో రోజ్ వాటర్ కలిపేసుకుని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసి ఒక గాజు బాటిల్ లో, అంటే తడి లేని డ్రై గాజు బాటిల్ లో స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ కంపల్సరీగా స్టోర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. మన ఫేస్ ని డబుల్ క్లెన్సింగ్ మెథడ్ ద్వారా క్లీన్ చేసుకున్న తర్వాత, లేదంటే మీరు మంచి ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాడరైజ్ చేసుకుని దీన్ని ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఇందులో మనం పపాయా జెల్ వేసాం కాబట్టి అందులో ఉండే ఫ్రక్టోస్ కంటెంట్ అంతా కూడా మన స్కిన్ ని టైటనింగ్ చేస్తూ ఉంటుంది. పపాయా మన స్కిన్ ని టైటనింగ్ చేయడంలో, బ్రైటనింగ్ చేయడంలో అండ్ మన స్కిన్ కొలాజన్ బూస్టింగ్ లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో వేసిన పపాయా ఒక 10-15 మినిట్స్ తర్వాత కంప్లీట్ డ్రై అవ్వక ముందే మంచిగా అప్వర్డ్ డైరెక్షన్ లో రబ్ చేయాలన్నమాట. మనకు డెడ్ స్కిన్ ఉంటే ఆ డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసి లోపల నుంచి మన ఒరిజినల్ స్కిన్ లోని మళ్ళీ రివైవ్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. చాలా మందికి నూనెతో నలుగు పెట్టుకుని, సున్నిపిండి పెట్టుకుని అండ్ స్నానం చేసేంత ఓపిక ఉండదు కాబట్టి ఇలా పెట్టేసుకుని మంచిగా రబ్ చేసుకుంటే సేమ్ ఫీలింగ్, సేమ్ ఎఫెక్టివ్నెస్ చాలా సింపుల్ గా అయిపోతుంది.
కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ విల్ బి వెయిటింగ్ టు సీ యువర్ బ్యూటిఫుల్ రిజల్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మ్యాజికల్ బ్యూటీ హోమ్ రెమెడీతో కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బై బై.